సరే పోలవరం గురించి వేళ పేపర్లో చాలా పెద్ద ఎత్తున రాశారు పోలవరం స్టార్ట్ చేసింది 18 లో ఇవాళ 21 3 సంవత్సరాలు మీరు కడతంటే మేము డబ్బు ఇస్తున్నాం 11,000 కోట్ల రూపాయలు సుమారు ఇచ్చామని ఆ పేపర్లో రాశారు ఇంకా మీకు బాకీ 700 కోట్లు మీరు కట్టండి ఎప్పుడు కడితే అప్పుడు మేము డబ్బు ఇస్తున్నాం కదా ఇన్ని వేల కోట్లు రావా అన్ని వేల కోట్లు వస్తాయా రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు పంపిస్తుంది ఇంత ఇవ్వనంటున్నారు ఇవన్నీ ఎందుకు మీరు కట్టిన దానికి మేము ఏం బాకీ ఉన్నాం మీకు ఇవన్నీ బాధ అయితే మాకు ఇచ్చేయండి మేము కడతాం మీరు రాయండి మేము కడతాం మాకు ఇచ్చేయండి మా అమిత్ షా గారు చెప్పారు మేము కడతాం మాకు ఇచ్చేయండి మీరు తీసుకున్నారు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండగా కొంత డబ్బు ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డబ్బు ఇచ్చాం మీకు బాకీ 700 కోట్లు అది రిలీజ్ చేస్తామని పార్లమెంట్ లో చెప్పాడు మంత్రి మీకు ఇంతే ఇవ్వాలి ఎంత కావాలని వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇందులో ఎన్హాన్స్మెంట్ చేశాడు ఎన్హాన్స్మెంట్ చేశాడు అని ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు పాదయాత్రలో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడు ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ మీ డబ్బు ఎందుకు అడుగుతున్నారని నేను ప్రశ్న అంటున్నాను స్పష్టంగా చెప్తున్నా మీరు అన్నారు ఇంత డబ్బు అవసరం లేదు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని నేనంట కట్టిన దానికి మేము డబ్బు ఇస్తాం మీరు కట్టండి మేము డబ్బు ఇస్తాం మేము ఉన్నది 700 కోట్లు ఎక్కడైనా ఉంటది బకాయి ఐ రాటిఫై చేయడానికి రెగ్యులర్గా వచ్చి పోలవరం అథారిటీ అనేకమైన అధికారులు వచ్చి పిన్ టు పిన్ టచ్ చేసిన తర్వాత మీకు డబ్బు ఇస్తున్నారు ఈ విధంగా జరిగేదానికి ఏదో విధంగా బీజేపీ మీద అపవాదేసేయాలి